तरंग रमणीय जटाकलापम् गौरी निरंतर विभूषित वाम भागम् नारायण प्रियम अनंगमदापहारम् वाराणसी पुरपतिम् भज विश्वनाथम् भज विश्वनाथम् समस्त सन्मंगलानि संतु మరొక్కసారి పవిత్రమైన కాశీఖండంలోకి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ కపర్దీశ్వరలింగ మహిమని చెప్పుకుంటున్నాం. దివోదాస చరిత్రలో భాగంగా అందులో భాగంగా ఒకనొక బ్రహ్మరాక్షసుడు తాను చేసిన పూర్వ మహాపాపముల కారణం వల్ల ప్రేతమై బ్రహ్మరాక్షసుడై అల్లాడిపోతూ కాశీ ప్రాంతం దగ్గరకు వచ్చి వాల్మీకి అనే మహర్షిని ఒక కపర్దీశ్వరలింగాన్ని భక్తితో పూజించే వ్యక్తి దగ్గరకు వచ్చి అయ్యా నన్ను అనుగ్రహించండి అన్నాడు. కపర్దీశ్వరలింగ మహాత్మ్యం అంటే పరమ పూజ్యుడు త్యాగపురుషుడైన వాల్మీకి అనే ఒక ఋషి యొక్క కథల్లో ఒక అంతర్భాగం. బ్రహ్మరాక్షసుడు వాల్మీకిని కపర్దీశ్వరలింగాన్ని పూజించి విమలోదకుండంలో స్నానం చేసేవాడిని నాకు ప్రేతత్వం నుంచి బ్రహ్మరాక్షసత్వం నుంచి విముక్తి కలిగించండి అన్నాడు. ఎందుకన్నాడు? ఇది కష్టం కనుక. ఆయన్ని ఎందుకు అడిగాడు? ఆయనకి అకారణముగానే ఎవరి దగ్గర నుంచి ప్రయోజనం ఆశించకుండా అవ్యాజ ప్రేమ కలిగిన వాడు గనక ఎవరైనా అడిగితే వాళ్ళకి తన తపశ్శక్తి ధారపోసి సేవ చేస్తాడు గనక. జ్ఞానము యొక్క లక్షణం ఏమిటి? నువ్వు ఎంత జపం చేసినా తపస్సు చేసినా దీనిని నీకోసం అట్టే పెట్టుకోవడం కాకుండా మహానుభావులు ఎవరైనా సరే ఎవరైనా కష్టాలలో ఉండి అయ్యా నాకు ఈ కష్టం ఉందంటే ఆ పుణ్యం వాళ్ళకి ధారపోసేనే వారిని రక్షిస్తారట. నా ఆస్తి నేను అనుభవిస్తా, నా పుణ్యంతో నేనే స్వర్గానికి వెడతా అనుకుంటే కొంతకాలానికి నీ పుణ్యం క్షీణిస్తుంది. చేసిన పుణ్యం తొందరగా క్షీణించకపోయినా ఇవాళగతే రేపైనా క్షీణిస్తుంది. స్వార్థం ఉపయోగం లేదు. అదే మీకు చెప్పాను ఇంత పూర్వభాగంలో కూడా, త్యాగే నైకే అమృతత్వ మానసు. ఒక్క త్యాగంతో నువ్వు అమృతత్వం పొందుతావు, ఇంకా దేనివల్ల పొందలేవు. దాని ముందు అంతా బలాదూరే. శిబి చక్రవర్తి అని ఒక మహానుభావుడు ఉన్నాడు. అడిగిన వాళ్ళకి లేదనకుండా ఏదైనా ఇస్తాడు ఆ పుణ్యాత్ముడు. ఇతని త్యాగం ప్రపంచమంతా వ్యాపించింది. ఒకరోజున ఇతన్ని పరీక్షించాలనుకుని ఇంద్రుడు, అగ్నిహోత్రుడు, ఇంద్రుడేమో డేగ రూపం ధరించి, అగ్నిహోత్రుడు పావురం రూపం ధరించి భూలోకానికి వచ్చారు. పావురాన్ని డేగ తరువుకుంటూ రావడం మొదలెట్టింది. ఈ పావురం హడిలిపోతూ శివ చక్రవర్తి దగ్గరకు వచ్చి, చక్రవర్తి చక్రవర్తి ప్రాణదానం చెయ్యి, అభయం ఇయ్యి అంది. శివ చక్రవర్తి పావురాన్ని, నీకు ప్రాణదానం చేస్తున్నాను, అభయం ఇస్తున్నాను, కదలకుండా ఇక్కడే కూర్చో, నీకేం భయం లేదు అన్నాడు. అమ్మాయ్యా, నా గుండెలు ఇప్పటికీ కొట్టుకోవడం ఆగి ప్రశాంతతను పొందేయం దాకుండా గుండెలు డబడబలు ఆడిపోతున్నాయండి. ఏమిటి నీకు కష్టం అన్నాడు ఆయన. అనేలోపు వెనకే డ్యాగ్ వచ్చింది. దాని కష్టం నేను చెబుతాను, నేను డ్యాగని, ఈ పావురం నా ఆహారం, దీన్ని పట్టుకు తిందాం అనుకున్నాను, అది తప్పించుకొచ్చింది. ఈలోపు నువ్వు దానికి ప్రాణదానం చేసావు అంటే నన్ను చావమంటావా? దాన్ని రక్షిస్తే తిండి లేక ఏది వస్తాను, దాన్ని నాకు వదిలేయండి. రాజుగారికి ఇప్పుడు సంకటం వచ్చింది. ఈ దీనికి తిండి లేతే చావు తప్పదు, దానికోసం పౌరాన్ని వదిలితే పౌరం ప్రాణం విడిచిపెడుతుంది. పౌరాన్ని రక్షిస్తానని మాట ఇచ్చాడు, అది భక్షిస్తానంటుంది, ఈయన రక్షిస్తానంటాడు. ఎలా మహారాజా? దాన్ని రక్షిస్తానన్నావు, మరి నా భక్షణ సంగతి ఏమిటి? నేను చచ్చిపోతాను కదా, నన్ను చంపిన పాపం నీది కదా, ప్రకృతికి ఇది విరుద్ధం కదా అనగానే ఈయన చిరునవ్వు నవ్వి, నీకు కావలసింది మాంసం ఆహారముగా, అది ఏదైనా నువ్వు బతుకుతావు, దీనికి ప్రాణం కావాలి. నీవు మాంసం తప్ప శాఖను తినలేవు గనక నీకు ఆకలి తీరడానికి పౌరం మాంసమే ఉంది. ఎన్నో రకాల పిండి వంటలతో పెంచుకున్న నా శరీరమే నీకు ఇస్తాను, నా మాంసం కోసిస్తాను, పౌరం ఎంత బరువు ఉందో అంత మాంసం నీకు ఇస్తాను, అది తినిపోమన్నాడు. నాకు కావలసింది మాంసమే, నీ ఇష్టం అంది డేగ. త్రాసు తెప్పించి ఒక దానిలో పావురాన్ని పెట్టాడు. పావురం ఉన్నవైపు ఆ తాసు కిందకి దిగిపోయింది నేలకి. ఇప్పుడు రెండో దాంట్లో ఏం చేశాడు, కత్తి తెప్పించి తన చెయ్యి ఇలా కోసేసి మాంసం అందులో వేశాడు. ఎవడైనా ఇలా చేయగలడా? ఒక పావురాన్ని రక్షించడానికి తన శరీరం కోసుకున్న మహా పుణ్య పురుషులు పుట్టిన భూమిలో మనం పుట్టాం, మనం గర్వించాలి. ఇంత మాంసం వేస్తే పావురమే బరువుగా ఉందట మాంసం కంటే. ఆశ్చర్యపోయాడు.
ఇంత చెయ్యి మంచి బలమైన వ్యాయామంతో మహారాజు గారు అంటే దృఢతర గాత్రుడు కదా, ఆ చెయ్యంతా కోసుకున్న మాంసం కూడా పౌరం బరువు లేదు. ఓహో ఈ పౌరం కొంచెం గట్టిదనుకుని ఈసారి కత్తితో ఈ చెయ్యంతా కోసుకుని మాంసం వేశాడు. అయినా పౌరమే బరువుగా ఉంది, దానికి సరితూగగలిగే మాంసం రాలేదు. ఈసారి ఏం చేశాడు, కత్తి పుచ్చుకుని మొత్తం తన తొడలన్నీ కోసేసుకుని మాంసం అంతా చెక్కేసి, ఈ తొడలంటే ఇంతంతలావు తొడలు ఉంటాయి, అవన్నీ కోసి ఆ మాంసం అంతా అందులో వేశాడు. అయినా పౌరమే బరువుగా ఉంది. ఈసారి కుడి తొడలు కోసి మాంసం అందులో వేశాడు, అయినా పౌరమే బరువుగా ఉంటే ఈ మాంసం సరిపోవట్లేదు అనుకుని నేనే కూర్చుంటున్నాను తాసులో నన్ను తినేయి అన్నాడు. ఎంత ఆశ్చర్యం, మొత్తం ఆయన కూర్చోగానే తాసిటి వంగిపోయింది. పైనుంచి పుష్పవర్షం కురిపించింది ధర్మదేవత. ఒక్క క్షణకాలం దేవతలంతా ఆశ్చర్యపోయి హాహాకారాలతో సాధు సాధు అనే ప్రశంసలతో ప్రత్యక్షమయ్యారు. ఆ క్షణమే డేగ ఇంద్రుడుగాను పౌరం అగ్నిహోత్రుడుగాను మారిపోయి, మహారాజా నువ్వు పరమ త్యాగమూర్తివని విన్నాం, నిన్ను పరీక్షించడానికి వచ్చాం, మేము ధన్యులమయ్యాం నీలాంటి పుణ్యాత్ముడి సృష్టిలో ఉండడయ్యా. ఎవడికి కావాలి, ఒక్క పావురాన్ని ఒక్క పిట్టని రక్షించడానికి నీ శరీరాన్నే అట్టే పెట్టావే, కోసిచ్చావే, ఆహా నీకు శాశ్వతంగా కైవల్యం ఇస్తున్నాం అన్నారు. అది జ్ఞానం అంటే. ఇవాళ మనం మనకి ఎంత తేడా వస్తే ఇంకొక వ్యక్తిని గుమ్మం ఎక్కనివ్వడంలా, మనమా త్యాగధనులం వాళ్ళ. అందువల్ల త్యాగం గొప్పది. ఆ త్యాగం ఉంది కాబట్టి కాశీక్షేత్రం నుంచి బయటకు వస్తున్న విమలోదక కొండ స్నానంతో పవిత్రుడైన వాల్మీకి అనే ఋషిని ఈ బ్రహ్మరాక్షసుడు నాకు రాక్షసతత్వం నుంచి విముక్తి కలిగించు అనగానే, రాక్షసత్వ విముక్తి కోసం ఈయన ఏం చేశాడు, నాయన నీకు ఒక్కటే ఒక మార్గం ఉన్నది, నేను నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేతాత్మ నుంచి విముక్తి ఇవ్వలేను, విముక్తి ఇచ్చే మార్గం చూపిస్తాను. మనం అన్నం పెట్టలేకపోతే అన్నం పెట్టేవాడిని చూపించమన్నారు. అందుకే కలియుగంలో ఎవడింటికి వెళ్ళిన వాడు అన్నం పెట్టాడు, అన్నం పెట్టేవాడు పక్కవాడు ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళండి అన్నమే పాపం. నేను అలా అండంలా, కానీ నా శక్తి నీకు విముక్తి ఇవ్వదు, విముక్తి ఇచ్చే మార్గం చెప్పగలను. నేను ఇవాళ కపర్దీశ్వరుణ్ణి పూజించి విమలోదకొండంలో స్నానం చేసి జపం చేసిన నీళ్లు తీసుకొచ్చాను తీర్థం తీసుకుందామని, ఈ నీరు నీకు తీర్థంగా ఇస్తాను, ఇది తాగితే నాకు మోక్షం, కానీ నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు, నువ్వు బాగుపడ్డావు కాబట్టి ఈ తీర్థం నీ చేతిలో పోస్తాను, ఇది నువ్వు తాగు. తాగిన వెంటనే కాశీనగరంలోకి అడుగు పెట్టడానికి అర్హత వస్తుంది నీకు. ఇప్పటిదాకా ప్రేతాత్మలు లోపలికి వెళ్ళలేవు కదా, అది కదా మనం చెప్పుకున్నాం ఎంతో పూర్వభాగంలో. ఈ బ్రహ్మరాక్షసుడు ప్రేతం, ప్రేతంగా ఉన్నంతకాలం ఇటువంటి పాపాత్ములకి కాశీ లోపలికి అడుగు పెట్టడానికి అర్హత లేదు. భూతాలు ప్రేతాలు నీచులు అందులోకి అడుగు పెడితే కాలభైరుడు ఒక్కడ పోటు పొడుస్తాడు. పిశాచాలకి కాశీనగరంలోకి అడుగు పెట్టే ఓపిక లేదు, శక్తి లేదు, అడుగు పెడితే కాలభైరుడు భస్మం చేస్తాడు కనుక. అందుకే కదా ఈ బ్రహ్మరాక్షసుడు బయట ఆగిపోయాడు. నేను నీకు తీర్థం ఇస్తాను, ఈ తీర్థం తాగితే నీ పాపం కొంత పోతుంది, ఈ తీర్థం తాగిన వాడికి కాశీనగర ప్రవేశార్హత వస్తుంది, అప్పుడు కాశీలోకి తీసుకెడతాను. కాశీలోకి అడుగు పెట్టిన వెంటనే విమలోదకొండంలో స్నానం చేసి కపర్దీశ్వరలింగాన్ని పూజించు, కపర్దీశ్వరలింగాన్ని పూజిస్తే నీకు బ్రహ్మరాక్షసత్వం పోతుంది, నువ్వు మళ్ళీ విముక్తి పొందుతావు అన్నాడు. సంతోషపడ్డాడు వాడు, ఈయన తీర్థం పోశాడు. పోయగానే ప్రేతాత్మకి మానవ శరీరం కొంతవరకు వచ్చింది. వెంటనే వాల్మీకి వాడు చేయిపుచ్చుకుని తీసుకొచ్చి విమలోదకొండంలో ముంచి పక్కనే ఉన్న కపర్దీశ్వరలింగం దగ్గరికి తీసుకెళ్ళి అద్భుతమైన పాశుపత మంత్రాలతో వాడి చేత అభిషేకం చేయించేశాడు. జలాభిషేకం, శివుడికి అనేక పదార్థాలతో అభిషేకం చేయటం చాలా ఇష్టమే, కానీ ఒక్క జలం చాలన్నారు, అన్నిటికంటే ఎక్కువది. జలధార ప్రియ శివ, శివుడి శరీరం మీద అత్యద్భుతమైన ఆ విమలోదకొండ తీర్థం అలా పోస్తున్నాడు. ఆయన పోస్తున్నప్పుడు మంత్రం చదవాలి కనుక మంత్రం ఏం చదివాడు, ఓం నిధనపతయే నమః, నిధనపతాంతికా యనమః, ఊర్ధ్వా యనమః, ఊర్ధ్వలింగా యనమః, హిరణ్యా యనమః, హిరణ్యలింగా యనమః, ఇది చదువుతూ ఉంటే ఆయన పోసేశాడు. ఈ జలమంతా కిందకు వచ్చాక పానవట్టం నుంచి కొంత తీర్థం కాబట్టి వీడికి పోశాడు ఆయన.
ఈ అభిషేక జలం తీర్థంగా తాగడంతో ఒక్క క్షణకాలంలో అంతవరకు ప్రేతాత్మగా భయంకరమైన రూపంతో అస్థిపంజరముగా పొట్ట లోపలికి వెళ్ళి విచిత్రమైన జుగుప్సాకరమైన హేయమైన దుర్వాసనతో కూడిన శరీరంతో ఉన్న ఆ బ్రహ్మరాక్షసుడు కాస్త అందమైన స్వచ్ఛమైన బంగారపు రంగు శరీరంలోకి మారిపోయాడు. చెవులకి కుండలాలు, మెడలో రుద్రాక్షలు, విభూతి రేఖలు, జటాజోటాలు, మంచి పట్టు వస్త్రాలతో, విశాల వక్షస్థలంతో, మోకాళ్ళ వరకు వెళ్లాడుతున్న చేతులతో, మహా సౌందర్యము, జప తప నిష్ఠ కలిగిన శరీరంతో ప్రత్యక్షమయ్యాడు. పవిత్ర శరీరం వచ్చేసింది వాడికి. వాడు తన శరీరాన్ని చూసుకుని వాడే ఆశ్చర్యపోయాడు. అసలు నేను ఇంత పూర్వజన్మలో కూడా ఇంత అందంగా లేనండి, అంతలా అయ్యాను, ఆహాహా ఇన్ని పుణ్యం అండి అని కాళ్ళు పట్టుకున్నాడు గురువుగారిని, వాల్మీకిని. ఆయన ఏమన్నాడు తెలుసా, నీవు శాస్త్ర ప్రకారంగా గురువుగారి పాదాలు పట్టుకోవాలి కాబట్టి పట్టుకున్నావు, కానీ నిజానికి ఈ శక్తి నాది కాదయ్యా, ఈ కపర్దీశ్వర కాశీలో విశ్వేశ్వరలింగం తర్వాత శక్తి కపర్దీశ్వరలింగానిదే. ఇది మనం చేసిన మహాపాపాలు పోగొడుతుంది. మాతృహత్య, పితృహత్య, బ్రహ్మహత్యాది పాపాలు, శిశుహత్యాది పాపాలు, మిత్రద్రోహం, భ్రాతృద్రోహం, బంధుద్రోహం, ఇంకా విశ్వాసఘాతకత్వం, ఇటువంటి అనేక మహాఘోర పాపాలన్నీ ఒక్క క్షణకాలంలో తొలగించే శక్తి కపర్దీశ్వరలింగానికే ఉన్నది. నీటితో అభిషేకించి ఆ నీరు తీర్థంగా తీసుకున్న పరమ పాపాత్ముడు పుణ్యాత్ముడు అవుతాడు. పాప అపాపో భవతి. అంత గొప్ప శక్తి దీంది. నువ్వు దానికే నమస్కరించాను కానీ ఈయనేమన్నాడు, నీవు వినయవంతుడు కాబట్టి ఆ మాట అన్నావు, కానీ శాస్త్రం నేను పూర్వం చదువుకున్నాను, బ్రహ్మరాక్షసుడు అయినా అంత పూర్వం. ఏమనో తెలిసిన, భగవంతుడి శక్తి వల్లే మానవుడికి విముక్తి, కానీ ఆ భగవంతుడి శక్తి ఇది అని చెప్పేవాడు ఎవడు? నేను కాశీ వచ్చాను, కాశీలో అడుగుపెట్టాను, విమలోదకొండంలో స్నానం చేసి ఆ నీళ్లతో ఈశ్వరుణ్ణి అభిషేకించి తీర్థం తీసుకోగానే నాకు ఈ రూపం వచ్చింది, ఈ రూపం వస్తుంది అని నాకు చెప్పి నన్ను కాశీలోకి తీసుకొచ్చిన గురువు నువ్వు. నువ్వు ఉన్నావు కాబట్టి నేను నాకు ఇవాళ విముక్తి వచ్చింది. అసలు నువ్వే లేకపోతే నాకు ఎవడు చెబుతాడు ఇది? కాబట్టి ఆయన అక్కడ శాశ్వత దైవం అయితే ప్రత్యక్ష దైవాన్ని నువ్వు. గురోరంజం న విద్యతే, గురువు కంటే అన్యం మరొకటి లేదు. ఏ వ్యక్తి నిరంతరం గురువుగారి పాదపద్మాలను సేవిస్తాడో, ఎవడు గురువుగారి కాళ్ళు కడిగా నీళ్లు నెత్తిమెత్తల్లుకుంటాడో, ఎవడు గురుపాదాన్ని కడిగిన నీటిని తీర్థంగా తీసుకుంటాడో, ఎవడు మంత్రానుష్ఠానం చేసే ముందు ఒక్కసారి గురువుని తలుచుకుంటాడో, ఎవడు చేసిన మేలుని మరిచిపోక గురువుని నిరంతరం నీడలా వెంటాడుతాడో, ఎవడు గురువుగారి సేవ కోసం ఎప్పటికప్పుడు కింకరహ అని చేతులు కట్టుకుని నేను నీ కింకరుణ్ణి, కింకరుడు అంటే నన్నేం చేయమంటావని అడుగుతూ చేతులు కట్టుకుని నిలబడాలి, అలాంటి కింకరోమి అని పలికే కింకరుడిలాగా ఉంటాడో వాడికి మోక్షం వస్తుంది తప్ప, మోక్షమిచ్చే, జ్ఞానమిచ్చే, కైవల్యమిచ్చే, ఆనందమిచ్చే, మంత్రమిచ్చే గురువుగారిని విడిచిపెట్టి దేవుణ్ణి మాత్రమే పట్టుకున్న వాడికి ఎప్పటికీ మోక్షం రాదు. నువ్వు నా గురువువి. ఏకాక్షర ప్రదాతారం యో గురున్నాభిమన్యతే సస్యయో అని శతంగత్వ చండాలత్వమవాప్నుయాత్. భగవద్గీతలో అర్జునుడి ఎలా అయితే శ్రోతగా చేసుకుని మనకు అనేక విశేషాలు చెప్పాడో కృష్ణుడు, అలాగే గరుత్మంతుడిని శ్రోతగా చేసుకుని మానవుల కర్తవ్యాలు చెప్పాడు శ్రీకృష్ణుడు. దానికి గరుడ పురాణం అని పేరు. 18 పురాణాలు లోకాన్ని రక్షించడం కోసం వేదవ్యాసుల వారు అనుగ్రహించాడు. మత్స్య, మార్కండేయ, భవిష్య, భాగవత, బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, వరాహ, వామన, వాయు, విష్ణు, అగ్ని, నారద, లింగ, గరుడ, కోర్మ, స్కాంద పురాణములు అనేటటువంటి 18 పురాణాలు. అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కోర్మ, స్కాంద పురాణాల్లో ఈ ఇందాక చెప్పిన వాటిల్లో ఏ పురాణం లేకపోయినా దోషమే. అందులో గరుడ పురాణం ఉత్తమోత్తమమైన కైవల్యమిచ్చే, పాపాలను హరించే, నరకానికి వెళ్లకుండా చేసే పురాణం. అందులో చెప్పారు, నీకు ఒక్క అక్షరం ఇచ్చిన వాడు గురువే, ఆ గురువు చెప్పిన మాట విను, ఒకవేళ అతన్ని తిరస్కరిస్తే ఎంత నష్టం. ఏకాక్షర ప్రదాతారం యో గురుం నాభిమన్యతే సస్యయో నిశతంగత్వా చండాలత్వమవాప్నుయాత్. ఒక్క అక్షరమైన మంత్రమిచ్చి నిన్ను సరి అయిన మార్గంలోకి పంపే గురువు ఉన్నాడే, నీకు పుణ్యమిచ్చే గురువు, కష్టాలు గట్టెక్కించే గురువు, ఆ గురువు దేవుడి కంటే గొప్పవాడు. బ్రహ్మ, విష్ణు, శివాత్మకుడు వీళ్ళందరికీ అతీతమైన పరమాత్మ. అటువంటి గురువును యహ ఎవడు
నా అభిమన్యతే ఎవడు గౌరవించడో సహా వాడు స్వయోనిశతం గత్వ 100 జన్మలు కుక్క జన్మెత్తుతాట వీధి కుక్కలు గజ్జి కుక్కలై పడతారు అలా 100 జన్మలు కుక్క జన్మెత్తి ఆ జన్మ అయ్యాక నీచ చండాల జన్మెత్తి అప్పటికప్పటికో మళ్ళీ విముక్తి పొందొచ్చు అంత మహాపాపం అన్నారు అసలు అందుకే గురువుకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు సుమా అసలు ఉపనిషత్తుల సారం అదే కదా ఓరి పిచ్చివాడ గురువు దగ్గర ఎంత వినయంగా ఎంత జాగ్రత్తగా ఉండాలో అలా ఉండాలి మా గురువుగారు చెప్పాడంటే ఆయనకి తెలియదు అంటే ఎంతో ప్రమాదం సుమా గురువుకి తెలియంది లేదు గురువు దగ్గర అసలు ఏం మాట్లాడకూడదు ఒక ఆవిడకి తెలియక గురువుగారి సన్నిధిలో పెళ్లి చేశానండి అయినా పలానా పిల్లకి ఏదో వచ్చిందండి అంటుంది పెచ్చది గురువుకి తెలియదా ఆ పిల్లకి ఏం జరుగుతుందో గురువుకి తెలియదా వాళ్ళకి ఏం జరగాలో గురువుకి తెలియదా అసలు ఎటువంటి ముహూర్తం పెట్టాలో అంటే నీ తెలివి తక్కువతనం ప్రకటించుకుని నువ్వు పోతున్నావు నరకానికి ఇప్పుడు ఆ సత్యవాడి వాళ్ళకంటే ఘోర నరకానికి నువ్వు పెడతావు తెలుసనా నీకది కాబట్టి గురువుల దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలో మనకి ప్రశ్నోపనిషత్తు కఠోపనిషత్తు ఇవన్నీ చెబుతున్నాయి గురుం హుంకృత్య తుంకృత్య ఉల్లంఘ్యాజ్ఞాం గురోరపి అరణ్యే నిర్జలే దేశే బ్రహ్మరక్షో భవిష్యతి అన్నాడు ఆ గరుడ పురాణంలోనే భగవానుడు గరుత్మంతునితోటి గురువుగారు ఏం చెప్పినా వినయంగా ఉండాలి అసలు ఎదురు మాట్లాడకూడదు గైగైలు ఆడిపోకూడదు ఫోన్ చేస్తున్నంత మాత్రం చేతనే గురువుగారిని ఒక్కసారి హుంకరించిన అనున్నా తుంకరించిన అంటే తిరస్కరించిన ఉల్లంఘ్యాజ్ఞాం గురోరపి గురువుగారు ఏదన్నా చెబితే నేను చేయలేనండి సారీ అండి ఏమిటి సారీ నీ మోహం కాబట్టి గురువుగారి ఆజ్ఞని ధిక్కరించిన అటువంటి వాళ్ళు అరణ్యే నిర్జలే దేశి మంచినీళ్లు పుట్టని ఒకనొక కేకారణ్యంలో బ్రహ్మరక్షో భవిష్యతి బ్రహ్మరాక్షసుడై పుడతాడు బ్రహ్మరాక్షసత్వం నుంచి అందమైన బ్రాహ్మణ రూపం ధరించిన ఈ ప్రేతం వాడు ఏమన్నాడు తెలుసినా నువ్వన్నట్టే కపర్దీశ్వర లింగ ప్రభావం వల్ల నాకు రూపం మారింది కానీ ఈ రూపం మారడానికి నువ్వు కారకుడివి నీవు మహానుభావుడివి జలమిచ్చి కాశీలోకి అడుగు పెట్టేలా చేసావు అడుగు పెట్టాక లింగానికి ఆ విమలోద జలంతో విమలోద కుండం అనేటటువంటి కుండం ఉందని చెప్పాను కదా విమల స్వచ్ఛమైన ఉదము అంటే నీరు ఉదమన్న ఉదకమన్న నీరే ఆ కుండంలోని నీరుతో అభిషేకం చేయించావు మంత్రం చెప్పావు ఇదంతా నీ ప్రభావం నువ్వు ఇవ్వబట్టి నేను ఆ పూజ చేసుకున్నాను ఆ తీర్థం తీసుకోగలిగాను కాబట్టి ఇంత భాగ్యం కలిగించిన గురువు గురువే నాకు కపర్దీశ్వరుడు అని ఆయన కాళ్ళు పట్టుకున్నాడు అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి కపర్దీశ్వర లింగ మహిమని చెప్పాడు ఒక భయంకర పాపాత్ముణ్ణి బ్రహ్మరాక్షసుడై అల్లాడిపోతున్న ప్రేతాత్మని ఆ ప్రేతతత్వం నుంచి వాడికి విముక్తి కలిగించి వాడికి తిరిగి ఇంతకు పూర్వం కంటే వైభవమైన రూపమిచ్చి ఆ తర్వాత వాడిని కైలాసానికి పంపిన దివ్యలింగం కపర్దీశ్వరలింగం ఆ కపర్దీశ్వరుడి అభిషేకానికి ఉపయోగపడిన దివ్య జలం అక్కడున్న విమలోదకం అది దాని ప్రభావం ఇప్పుడు ఈశ్వరుడు ఈ కపర్దీశ్వరలింగ ఘట్టం అయ్యాక దివోదాసు గారిని భ్రష్టుణ్ణి చేసి నన్ను కాశీ తీసుకెడతామని నేను ఎవరిని పంపితే వాళ్ళు అక్కడే ఉంటున్నారు యోగినులు ఉండిపోయారు ఆదిత్యులు అక్కడే ఉండిపోయారు వెళ్ళిన శంకుకర్ణాదులు ఉండిపోయారు ఇంకా నేను కాశీకి ఎలా వెళ్ళాలి ఈ దివోదాసుడు కాశీ ఎప్పుడు వదిలిపెడతాడు నేను మళ్ళీ ఎప్పుడు కాశీ పెడతాను అనుకున్నాడు ఆయన ఇంకా చివరగా విఘ్నేశ్వరుణ్ణి ఉపయోగిద్దాం అనుకున్నాడు ఆయన విఘ్నేశ్వర ఇంక నువ్వే దిక్కునైనా నువ్వు నా కుమారుడివి విఘ్నాలను కలిగించాలన్నా విఘ్నాలను తొలగించాలన్నా నువ్వే కదా మాకు మూలాధారం కాశీ అంటే నాకు ఎంత ఇష్టం అటువంటి కాశీక్షేత్రంలో నన్ను ఉండనివ్వకుండా నన్ను ఈ మందర పర్వతానికి పంపించిన పరమపుణ్యాత్ముడు దివోదాసుని భ్రష్టుణ్ణి చేసి నన్ను కాశీకి తీసుకెళ్ళని విఘ్నేశ్వరుణ్ణి కుమారుణ్ణి ఆశ్రయించాడు ఈశ్వరుడు తరువాత ఏం జరిగిందో రాబోయే భాగంలో ముచ్చటించుకుందాం అంతవరకు మంగళం మాత్రం